ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క అంశం ఏంటంటే నీ సహవాసము పోగొట్టు కొనుకము, నీ సహవాసము పోగొట్టు కొనుకము. దేవుడు మనల్ని సృష్టించింది తన పోలిక చొప్పున, తన యొక్క స్వభావం ఇచ్చి తన యొక్క స్వరూపంలో దేవుడు మనల్ని తయారు చేసుకుంది. ఎందుకంటే ఆయనతో సహవాసం ఉండడానికి, ఆయనతో సంబంధం పెట్టుకోవడానికి, సహవాసము సంబంధము. కాబట్టి సాతాను గారు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు, ఈ సహవాసాన్ని పోగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఉదయకాలంలో మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఇది దేవునితో మనం సహవాసం చేయడానికి వస్తున్నాం, ఫ్రెండ్షిప్కి వస్తున్నాం, ఆయనతో ఫెలోషిప్కి వస్తున్నాం, ఆయనకి మనకి మధ్య ఉన్న ఒక రిలేషన్షిప్ని పెంచుకోవడానికి వస్తున్నాం, ఒక బంధాన్ని పెంచుకోవడానికి వస్తున్నాం. నిత్యం ఆయనకి కనబడాలన్న ఉద్దేశంతో మనం ఉదయకాలం వస్తున్నాం. ఆయన ఉదయం ఆయన కనుదృష్టి మనల్ని చూస్తూ ఉంది. ఆ యొక్క దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుని మందిరానికి వస్తుంటే ప్రభు కనుదృష్టి మిమ్మల్ని చూస్తూ ఉండి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారు, నా బిడ్డలు వారు ఒంటరిగా జీవించలేరు, వారి వల్ల కాదని చెప్పి ఈరోజు వాళ్ళు బ్రతకాలంటే నా శక్తి కావాలని, ఈరోజు వారు జీవించాలంటే నా సహవాసం కావాలని, ఈరోజు వారు ఫలించాలంటే నాలో అంటకట్టబడాలని వాళ్ళు ఎంతో సంతోషంగా నా దగ్గరికి వస్తున్నారని ప్రభు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. దేవుడు మనల్ని సృష్టించి ఎందుకయ్యా అంటే ఆ సహవాసం కొరకే ఆయన సృష్టించాడు. సృష్టి యావత్తు చేశాడు, జంతువులను చేశాడు, పక్షులను చేశాడు, అలాగే జలరాశుల్ని, జలంలో ఆ యొక్క సముద్రంలో ఉన్న జీవరాశులను చేశాడు. ఇన్ని చేసినప్పటికీ ఆయనతో ఫెలోషిప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఆయనతో సహవాసం నిమిత్తము ఆదామును చేశాడు. ఆ తర్వాత ఆదాము పక్కటెముకలోంచి ఎముకను తీసి అవ్వమ్మను చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళిద్దరూ ప్రతిరోజు కూడా దేవుడు ఏం చేసేవాడు తెలుసా, వాళ్ళ దగ్గరకు వచ్చి సాయంకాలము, అదమ్మా ఈరోజు నువ్వు ఏం చేసావు అంటే, అయ్యా ఇదిగో ఈరోజు ఈ చెట్లకి పేరు పెట్టాను, దీనికి దానిమ్మని పేరు పెట్టాను, దీనికి సీతాఫలం పేరు పెట్టాను, ఇదిగో దీనికి ఏనుగని పేరు పెట్టాను, దీనికి సింహం అని పేరు పెట్టాను. చాలా తెలివిగా ఆదాము, ఎంత తెలివి అంటే చాలా తెలివిగలవాడుగా ఉన్నాడు. ఈ అవ్వమ్మను తయారు చేసిన తర్వాత అవ్వమ్మను ఎందుకు చేశాడు దేవుడు, ఆదాముకి సాటి అయిన సహాయము లేదని. అంటే అవ్వమ్మ ఎవరితో ఫెలోషిప్ చేయాలని, ఆదాముతో ఫెలోషిప్ చేయాలని, ఆదాముతో సంబంధం కలిగి ఉండాలని. వీళ్ళిద్దరు కలిసి ఎవరితో సంబంధం కలిగి ఉండాలి సహవాసం, దేవునితో సహవాసం ఉండాలి. ఎప్పుడైతే ఈ అవ్వ ఏం చేసిందో తెలుసా, తన భర్త అయిన ఆదాముతో సహవాసం చేయకోకుండా ఈ సహవాసాన్ని విడిచిపెట్టి సొంతగా వెళ్ళి ఇంకొకరితో సహవాసం చేసిందామ, సొంతగా వెళ్ళిపోయి వేరొకరితో మాట్లాడడం ప్రారంభించింది. సర్పము చాలా యుక్తి కలిగింది. యాక్చువల్గా ఆమైతే అయ్యో నేను నా భర్తకి సహకారిగా నన్ను ఉండడానికి దేవుడు నన్ను నిర్మించాడు, నీజర్ అంటే డివైన్ హెల్పర్ అన్నమాట. ఆమె పరలోకం నుంచి ఆదాముకి ఒక హెల్పర్గా, సహకారిగా, సహవాసిగా ఇస్తే ఆమె ఏం చేసింది, ఆయనతో సహవాసం చేయకుండా సొంతగా జీవించటం ప్రయత్నించింది, సొంతగా ఒంటరిగా తిరగటం ప్రయత్నించింది. ఎప్పుడైతే ఈమె ఒంటరిగా ఉందో, ఎప్పుడైతే ఈమె సొంత పెత్తనాలు చేస్తుందో, లేకపోతే సొంత ఆలోచనలోకి వచ్చిందో, వేరే వాళ్ళు సహవాసం చేయడం ఆమెతో ప్రయత్నించారు. ఆ సహవాసం ఏం చేసిందో తెలుసా, అందరి జీవితాలను పాడు చేసేసింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మీరు ఈ యొక్క పిక్చర్ మీ మనసులో పెట్టుకోండి. ఈ అవ్వమ్మ స్త్రీ కాబట్టి సంఘం దేనికి సాదృశ్యం అంటే వధువు సంఘం, వధువుకి అంటే ఒక స్త్రీకి సాదృశ్యంగా ఉంది. మన ప్రియుడు ఎవరు, యేసయ్య. ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి, వచ్చి తన వధువు సంఘం, ఏ డాగు ముడత మత్స కళంకం లేని సంఘాన్ని తీసుకువెళ్ళాలని ఆయన రోజు మనల్ని తన రక్తంతో కడుగుతూ చేస్తూ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఫెలోషిప్ ఎవరితో ఉండాలి, మనం తీసుకెళ్లి ఆయనతోనే మన సహవాసం ఉండాలి. మనమేం చేస్తున్నాం,
మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళే ఆయన, లేకపోతే మనల్ని పరలోక పట్టణంలో తీసుకెళ్ళి యుగ యుగాలు బిలియన్ బిలియన్ ఇయర్స్ యుగ యుగాలు అంటే కొన్ని వందల వందల వేల మిలియన్ సంవత్సరాలు జీవించే, ఇక్కడేమో ఒక 60 సంవత్సరాలు అయితే పరలోకలేమో అసలు లెక్కలేదు, యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు కొన్ని వందల బిలియన్ సంవత్సరాలు లేకపోతే 100 మిలియన్ సంవత్సరాలు అక్కడ జీవించే దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి కోసం ఆయన మళ్ళీ రాబోతుంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పుడు ఆయనతోనే సహవాసం చేయాలి, యేసయ్యతోనే సహవాసం చేయాలి. యాక్చువల్గా అవ్వమ్మ ఆదాముతో సహవాసం చేస్తుంటే చాలా బాగుండేది, కానీ ఈరోజు ఏమైపోయింది, ఆమె సొంత సహవాసం వేరే ఏర్పాటు చేసుకుంది. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత బుద్ధి చేసుకోవడం వల్ల సర్పం ఏం చేసింది, ఆ యొక్క అవ్వమ్మని ఏం చెప్పాలంటే ఇన్స్పైర్ చేయడం, లేకపోతే ఆమెని ప్రభావితం చేయడానికి ఏం చేసిందో, టెంప్ట్ చేయడానికి అవకాశం దొరికింది. అదే ఆమె ఎల్లకొక్కడిన అవ్వమ్మతోనే కూర్చుని ఉంటే, వాళ్ళిద్దరు సహవాసం స్ట్రాంగ్గా ఉండుంటే ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితి వచ్చేదే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే సంఘం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే దేవునితో ఎక్కువ సహవాసం ఉండాలి. ఎందుకు ఈ ఉదయకాలం ప్రార్థన? దేవునితో సహవాసం పెంచుకోవడానికి. ఈ రిలేషన్షిప్ ఎలాగైపోవాలి తెలుసా? ఒక బలమైన రిలేషన్షిప్గా మారిపోవాలి, బలమైన బంధంలోకి మనం వెళ్ళిపోవాలి, బలంగా అంటకట్టబడి వరకు వెళ్ళిపోవాలి. ఇలా మనం కొనసాగుతున్నప్పుడు తెలియకుండానే నీ ఆత్మ ఏమైపోతుందో తెలుసా, ప్రభుతో పెనవేసుకుంటుంది. నీ ఆత్మలో బలం వచ్చినప్పుడు నీ యొక్క మనస్సులో శరీరంలో ప్రాణంలో రూపాంతరం రావటం ప్రారంభిస్తుంది. ఆ సహవాసమే నీ బ్రతుకును మార్చుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు వాడు స్నేహం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని. చెడ్డోళ్ళు సహవాసం చేస్తే మంచోళ్ళు కూడా ఏమవుతారు? చెడిపోతారు. కాబట్టి సహవాసం చాలా ఇంపార్టెంట్. అందుకే నీ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. అవ్వమ్మ ఏం చేసింది? యాక్చువల్గా దేవుడు నిర్మించింది ఏంటో తెలుసా? ఆదాం ఎక్కడుంటే అవ్వమ్మ అక్కడ ఉండాలి. ఒకవేళ ఆదాం అక్కడ పొలం దున్నుతూ లేకపోతే ఏం చేస్తూ ఉంటే అమ్మాయి ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. కానీ అమ్మగారు ఎక్కడుంది? ఆమె సొంత ఆలోచనలు, ఆమె ఇంకో దారి వేసుకుని ఆమె తిరుగుతుంది. అట్లా ఉండకూడదు. కుటుంబ వ్యవస్థలో కూడా అంతే. నీ భర్త ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. భర్త ఏమో ఇక్కడ, ఆమె పద్దాక అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతే కుటుంబం ఎక్కడ ఉంటుంది? కుటుంబం నిలబడదు. కొంతమంది మాట్లాడితే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది దేవుడు నిన్ను ఎందుకు ఇచ్చాడు? నీ భర్తకి సహకరించడానికి, మీ ఇద్దరికి పుట్టిన పిల్లలకి నువ్వు హెల్ప్ చేసుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ జ్ఞానవంతురాలు కుటుంబం కట్టుకుంటుంది. నీ సహవాసం, నీ భర్తతో సహవాసాన్ని నువ్వు పెంచుకుంటూ ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ ఆ భర్తతో మాట్లాడు, ఆయన ఒక చోట నువ్వు ఒక చోట రకరకాలుగా అలా ఉండడం వల్ల సహవాసంలో చాలా తేడా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా అవ్వమ్మ చూడండి, ఆదాముతోనే ఉండాలి. అలాగే సంఘం ఎవరితో ఉండాలి? యేసయ్యతోనే సహవాసం చేయాలి. ఈ సహవాసం ఏం చేస్తుందో తెలుసా? మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుంది. ఇక్కడ ఒక ఆత్మీయ వాతావరణాన్ని తీసుకొచ్చేస్తుంది. పౌలు శీలలను చెరసాల్లో వేసినప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు కలిసి దేవునితో సహవాసం చేశారు. ఆ యొక్క జైలు వాతావరణం ఏమైపోయిందో తెలుసా? మారిపోయింది. జైలు పునాదులు అదిరిపోయినాయి అంట, తలుపులు తెరవబడ్డాయి అంట, సంఖ్యలు ఊడిపడిపోయినాయి అంట. వేలై కాదు, వింటున్న వారి కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదయకాలం మనం ఇక్కడ ప్రార్థిస్తూ ఉండడం ద్వారా, ఈ ఉదయకాలం దేవుని స్తుతించడం ఉండడం ద్వారా, ఈ ఉదయకాలం దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుని యొక్క సహవాసం సన్నిధి ఇక్కడ ఉండటం ద్వారా ఈ ప్రాంతానికే గొప్ప మేలు దీవెనగా మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రాంతం అంతా ఒక ఆత్మీయ వాతావరణంలోకి వచ్చేస్తుంది. ఈ ప్రాంతం అంతా దేవుని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ ప్రాంతం అంతా దేవుని యొక్క ఆధీనంలోకి వచ్చేస్తుంది. సాతాను యొక్క తంత్రాలు ఏది కూడా పనిచేయడానికి ఇక్కడ ఆస్కారం ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉండాలి. మనం దేవుని యొక్క సంఘమై ఉన్నాం. ఆయన మనకు శరీరం, ఆయన శరీరమై ఉన్నాం మనం. మనకు ఆయన తలయ్యున్నాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? అందుకే మన సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో అంతకే ఈ యేసయ్య కన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. యేసయ్య కన్నా బెస్ట్ ప్రసంగికులు ఎవరూ లేరు. యేసయ్య కన్నా బెస్ట్ స్వస్థపరిచే వాళ్ళు ఎవరూ లేరు. యేసయ్య కన్నా బెస్ట్ ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఈ లోకంలో ఉన్న బెస్ట్ ఎవరై అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పడగొడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీ ఫ్రెండ్షిప్
ఫెలోషిప్ ఎవరితో ఉండాలి? ఆయనతో ఉండాలి. నీ సహవాసం ఆయనతోనే ఉండాలి. భక్తుడు అంటాడు, నీ సన్నిధి నా దగ్గర నుంచి తీసివేయకు. ఎందుకు తెలుసా? నీ సన్నిధే నా బ్రతుకును మార్చేది, నీ సన్నిధే నా కుటుంబాన్ని కట్టేది, నీ సన్నిధే నన్ను తలగా చేసేది, ఓ బలహీనతలో బలమిచ్చేది నీ సన్నిధి. కాబట్టి నీ సన్నిధి నా దగ్గర నుంచి నువ్వు తీయడానికి వీలు లేదన్న. దేనికి స్తోత్రాలు? చిరకాలము యెహోవా మందిరములో నీ నివాసము. నాకు దేవుని సన్నిధే ఇష్టం. దానియేలుకి ఎంత పెద్ద చట్టం వచ్చింది, దేవునితో సహవాసం చేస్తే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానన్నారు. ఆయన సహవాసాన్ని వదిలిపెట్టాడా? ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాడు దేవునితో. దేవునితో ప్రార్థించకుండా ఆ రోజు గడపలు లేని పరిస్థితి. రోజు కంటే ముమ్మారు ప్రార్థించాడంట. దావీదు 7 మార్లు, దానియేలు 8 సార్లు, ముమ్మారు ప్రార్థించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి సహవాసం చాలా ప్రాధాన్యం. అందుకే ఉదయకాలం ఈ సహవాసం బిల్డ్ చేసుకోవాలి. ఇలా సహవాసంలో మనం, దేవుని సహవాసంలో ఆ రిలేషన్షిప్లో మనం పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మొదటి యోహాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము సూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మా సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? భక్తుడైన యోహాను చెప్తున్నాడు ఏమని, మా సహవాసం ఎవరితో చెప్పండి? మా సహవాసం ఎవరితో? తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం ఉంది. మన ఫ్రెండ్షిప్ ఎవరితో? యేసయ్యతో సహవాసం చేయాలి. చాలామంది లోకంలో సహవాసం, లోక సహవాసాలు ఏం చేస్తాయి తెలుసా? నీ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులకు నిన్ను నెట్టేస్తాయి. మనం లోక సంబంధులం కాదు. ప్రభు చెప్పాడు, అయ్యా నేను లోక సంబంధిని కానట్లు వాళ్ళు కూడా లోక సంబంధులు కారు. ఇంకేముందో తెలుసా? ఈ లోక సహవాసము దేవుని దృష్టికి వైరము. వైరము దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? కొంతమంది అయితే దేవుని బిడ్డలు అయ్యుండి కూడా లోకంతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటారు. ఆదివారం మందిరానికి వస్తారు, సోమవారం నుంచి లోక సహవాసంతో బ్రతుకుతూ ఉంటారు. లోకమే 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 లోకంతోనే జీవిస్తూ ఉంటారు. అలా సహవాసం చేసినప్పుడు దేవుని కార్యాలు నువ్వు ఎలా పొందగలుగుతావు? సాతాను నిన్ను తొందరగా పాడు చేయడానికి ఆవిష్కారం ఉంది. సాతాను గారు నిన్ను టెంప్ట్ చేయడానికి ఆవిష్కారం ఉంది. సాతాను నిన్ను ఇదిగో ఏ విధంగా పాపంలో పడివేయడానికి ఆవిష్కారం ఉంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటి? ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఉదయం లెగ్గానే 1 అధ్యాయమో 2 అధ్యాయాలు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఓ కొంతమంది అయితే సమయాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. రోజుకు 1-12 నిమిషాలు చదివితే సంవత్సరానికి బైబుల్ అయిపోతుంది అంటున్నారు. సంవత్సరాలు గడుపుతున్నాం కానీ దేవునితో సహవాసం లేదు. కాబట్టి పరిస్థితుల్లో మనం స్ట్రాంగ్గా నిలబడలేకపోతున్నాం. అదే నీ దేవుడు నీకు తెలిస్తే పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు? స్ట్రాంగ్గా నువ్వు నిలబడతావు, భయపడవు, అధైర్యపడవు. నువ్వు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుడిగానే ఉన్నాడు, శరీరం ఉంది, రక్తమాంసాలు ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా ఆయన ప్రతి విషయంలో కూడా అంత బలంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఆయన అంట వేకుని ప్రార్థించేవాడంట, రాత్రి అంతా ప్రార్థించేవాడంట, ఏకాంతంగా ప్రార్థించేవాళ్ళంట. ఎప్పుడు ప్రార్థనలో సహవాస, దేవునితో సహవాస విషయంలో ఒక్కటి కూడా అనుమానం లేకుండా, ఒక్కటి కూడా ఏమంటారు డోకా లేకుండా ప్రభుతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకున్నాడు. అలాగే మనం కూడా మన సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. మనం దేవుని బిడ్డలం, మనం వధువు సంఘం. కాబట్టి ప్రభు మన కొరకు రాబోతున్నాడు. నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగేవనుకో నష్టం తెచ్చుకుంటావు. దీనా ఏం చేసిందో తెలుసా? ఆ కుటుంబాన్ని విడిపెట్టి సొంత పెత్తనం, సొంతకెళ్ళి దేశాన్ని చూసొస్తానని వెళ్ళింది, నష్టపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన సహవాసం,
ఆ అవ్వమ్మ ఏం చేయాలి, ఆదాం పక్కనే ఉండాలి, ఆయనతోనే సహవాసం చేయాలి. అంతేగా నీ సొంత సహవాసాలు నీ కుటుంబానికి చిచ్చు తీసుకొస్తాయి. యవనస్తులు ఉన్నారా, మంచి సహవాసం చేయాలి. అంతేగా నిన్ను పాడు చేసే వాళ్ళతో సహవాసం నువ్వు చేయకూడదు, చెడుగా జీవించే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఖచ్చితంగా ఆ చెడు నీ మీద ప్రభావితం చూపిస్తుంది. ఖచ్చితంగా ఏది చూస్తావో, ఏది ఎవరితో తిరుగుతావో ఆ ప్రభావితం నీ మీద ఉండి నీ జీవితాన్నే పాడైపోయే పరిస్థితులకు నువ్వు వచ్చేస్తావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి మన సహవాసాన్ని మనము పోడు. ఇక్కడ ఆయన భక్తుడు అంటున్నాడు, యోహాను గారు ఏమన్నా తెలుసా, ఇదిగో మా సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఈరోజు మన సహవాసం ఎవరితో? ఉదయకాలం వస్తున్నాం, మంచిదే, మిగతా సమయంలో పనులు అయిపోయిన తర్వాత ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో 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 ఉన్నాయి. వాటన్నిటి నుంచి నువ్వు బయటపడాలి అంటే దేవుని సహవాసమే, యేసయ్య సహవాసమే వాటన్నిటి నుంచి బయటికి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి వీ హ్యావ్ టు, మనం అందుకే దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము సూచిన దానిని వినేదాన్ని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. తర్వాత వాక్యం చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటే ఆయన ఎవరి సహవాసానికి పిలిచాడు మనల్ని? తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసం. సో మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి? యేసయ్యతో సహవాసం ఉండాలి. ఎలా ఉంటావు సహవాసం? ప్రార్థించడం ద్వారా, వాక్యం చదవటం ద్వారా. ఈ సహవాసం ఏమవుద్దో తెలుసా? ఎక్కువగా బలపడుద్ది. దేవుని సహవాసంలో నువ్వు ఎంత బలంగా ఉంటావో సాతాన్ని అంత బలంగా ఎదిరించగలుగుతావు. దేవునితో ఎంత సహవాసం ఉంటావో అంత దేవుడు నీకు అర్థమవుతాడు. ఆయన గుణగణాలన్నీ కూడా నీకు తెలుసుకోగలుగుతావు. ఆయన మంచివాడా, చెడ్డవాడా, అన్యాయస్తుడా, న్యాయస్తుడా, లేకపోతే ఆయన మేలు చేసేవాడా, కీడు చేసేవాడా అన్న విషయాలన్నీ కూడా నీకు అర్థమైపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అదే అవ్వమ్మ ఆదాముతో ఉంటే అపవాదిగాడు అంత డేర్ చేసేవాడేం కాదు, ఇద్దరిని కూడా ప్రభావితం చేసేవాడు కాదేమో. ఖచ్చితంగా ఇద్దరు ఉండడం వల్ల ఆ సహవాసం ఏమయ్యేది, బలంగా ఉండడం వల్ల ఎంత మాత్రం కూడా పాపములో పడేవాళ్ళు కాదేమో, ఆజ్ఞను అతిక్రమించేవాళ్ళు కాదేమో. అలాగే సంఘం కూడా దేవునితో సహవాసం చేస్తే మనం కూడా దేవుని ఆజ్ఞలను అతిక్రమించుకోకుండా బ్రతుకుతాం. దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయావని అర్థం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా ఉండాలి. దేవుని యొక్క బాటలో నువ్వు నడవాలి అంటే నీ సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. ఎవరితో సహవాసాన్ని పోగొట్టుకోకూడదు చెప్పండి? ఎవరితో సహవాసాన్ని పోగొట్టుకోకూడదు? యేసయ్యతో సహవాసాన్ని. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? అక్కడ భక్తుడు చెప్తున్నాడు, యోహాను భక్తుడు ఏమని చెప్పాడు, మా సహవాసం ఎవరితో? తండ్రితోను, యేసయ్యతో ఉంది. మీరు కూడా సహవాసించాలని విషయాలు మీకు చెప్తున్నాం. దేవుని సహవాసమే మీ బ్రతుకులు మార్చేది, దేవుని సహవాసమే మీ కుటుంబాలను మార్చేది, దేవుని సహవాసమే మీ జీవితాల్లో అనేకుల మధ్య తారతమ్యం చూపించేది, దేవుని సహవాసమే ఆయన శక్తిని మీ కుటుంబాల్లోంచి, మీ జీవితాల్లోంచి, మీ శరీరాల్లోంచి అనేకులకు చూపించేది. కాబట్టి దేవుని సహవాసం చాలా ఇంపార్టెంట్. ఈ ఉదయకాలం మనం చేసే పని చాలా ఉత్తమమైన పని. యేసు ప్రభువారు మరియా మార్తతో చెప్పారు, మార్తాను విస్తారమైన పనిపాట్ల వల్ల తొందరపడుచున్నావు, ఒకవేళ నాకు భోజనం వండుతున్నావు మంచిదే, కానీ దాది ముఖ్యం కాదు, నేను మళ్ళీ మీ ఇంటికి నేను రాను, వచ్చిన సమయాన్ని ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. కానీ మరియా అయితే ఎంత మంచి పని చేస్తుందో తెలుసా, ఎంతో ఉత్తమమైంది, నాకు భోజనం పెట్టడం కన్నా నా పాదాల దగ్గర కూర్చుని నాతో ఫ్రెండ్షిప్ కోసం తహతలాడిపోతుంది, నన్ను ఆ సన్నిధిలో ఆమె ఆనందిస్తుంది, నాతో బంధాన్ని పెంచుకుంటుంది. కాబట్టి నా బంధమే, నాతో ఉన్న బంధమే మీ బ్రతుకులు మార్చేది అన్నట్లుగా ప్రభువు చెప్పారు. కాబట్టి మరియా ఎంచుకున్నది ఉత్తమం
ఉత్తమమైనది. ఉదయకాలం మీరు ఎంచుకున్నది ఏంటో తెలుసా? ఉత్తమమైనది. ఏ సహవాసానికి మీరు వచ్చారో తెలుసా? జీవాధిపతి అయిన దేవుని సహవాసానికి మీరు వచ్చారు. నాకు నిద్ర ఫ్రెండ్షిప్ నాకు వద్దు, ఈ ఉదయకాలం నాకు నిద్ర అవసరం లేదు, నాకు ఎవరు కావాలో తెలుసా? నా యేసయ్య కావాలనే క్రియలతో మీరు చూపిస్తున్నారు. మీరు యేసయ్య కావాలని మీరు వచ్చారు కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కూడా నాకు కావాలి, నీ జీవితాన్ని నేను ఎలా మారుస్తాను నువ్వు చూడు, నీ పరిస్థితి ఎలా మారిపోద్దని ప్రభు మీతో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన సహవాసానికి వచ్చిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు. ఆయన సహవాసానికి వచ్చిన వాళ్ళు భూమిని తలకిందులు చేశారు. ఆయన సహవాసానికి వచ్చిన వాళ్ళు చరిత్ర సృష్టించారు. ఆయన సహవాసానికి వచ్చిన వారు ఆయనతో సహవాసం చేసే వారి యొక్క నీడ పడితే కూడా రోగాలు స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రాలు. అంటే సహవాసమే మన జీవితంలో డిఫరెన్స్ చూపించేది, సహవాసమే మన జీవితంలో తేడా చూపించేది. నువ్వు భక్తిగల క్రైస్తవుడుగా ఉంటున్నావా, శక్తి లేని క్రైస్తవుడుగా ఉంటున్నావా, పైకి భక్తిగా నటిస్తున్నావా, అదంతా కనపడేది తేడా చూపించేది ఏంటో తెలుసా? సహవాసమే. దేవునికి స్తోత్రాలు చేయలేదు. దేవుడు అంట తన కుమారుడితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలి, ప్రభుతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలి, ఎక్కువ ప్రభుతో మాట్లాడాలి, ప్రభు స్వరాన్ని ఎక్కువ వినాలి మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపొస్తల కార్యము 2:42 చూడండి ఏముందో తెలుసా? వీరు అపొస్తల బోధ యందును సహవాసమందు. ఎక్కడ ఉన్నారు చెప్పండి? వీరు అపొస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. అందరు చెప్పండి ఎడతెగక. సహవాసం ఎలాగుందంట? ఎడతెగక ఉందంట, తెగిపోవట్లేదంట. అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత గొప్ప సహవాసంలోకి వెళ్ళిపోయారంటే ప్రతిరోజు కూడా. అంటే ఈరోజు మనం చేస్తున్న పని మంచి పనా లేదా చెడ్డ పనా అది అర్థమైతే చాలు మీకు. ప్రతిరోజు కూడా అంట వారు అపోస్తుల బోధ యందు సహవాసం యందు ఫ్రెండ్షిప్ యందు రొట్టె విరుచుటి యందు ప్రార్థన యందు ఎడతెగక వాళ్ళు ఏం చేశారంట? ఉన్నారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన సహవాసం ప్రభుతో మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభుతో సహవాసం చేస్తావో నీ జీవితంలో చాలా గొప్ప మార్పు కనపడుద్ది. నీ మాటల్లో మార్పు కనపడుద్ది, నీ ప్రవర్తనలో మార్పు కనపడుద్ది, నీ ఆలోచన విధానంలో మార్పు కనపడుద్ది, నీ విశ్వాసంలో మార్పు కనపడుద్ది, నీ భక్తి విధానంలో మార్పు కనపడుద్ది. నువ్వు ఒక అగ్నికణంగా మారిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన అగ్ని దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్నితో కూర్చుంటే నువ్వు కూడా ఏమవుతావు తెలుసా? అగ్నిలా మారిపోతావు. ఈ అగ్నిని అపవాది ఎంత మాత్రం కూడా ముట్టలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. ఆయనే పిలిచాడు సహవాసం, ఫ్రెండ్షిప్. ఎక్కడో నువ్వు అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే నిన్ను పేరు పెట్టి పిలిచి ఆయన రక్తమిచ్చి నిన్ను కొనుక్కొని వెలగా చెల్లించి రక్తమిచ్చి సాతాను కాడి కింద నుంచి నిన్ను విడిపించి నీ సహవాసానికి ఆయన సహవాసానికి పిలిస్తే మనం నమ్మక ద్రోహం ఆయన ప్రేమను ఆయన సత్యాన్ని మోసం చేసేవాళ్ళుగా మనం బ్రతకూడదు. దేవునికి స్తోత్రాలు. అవ్వం ఏం చేసిందో తెలుసా? దేవుని యొక్క సత్యాన్ని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క వాళ్ళ మీద చూపించిన అన్నిటిని కూడా నమ్మక ద్రోహం చేసింది. ఎవరి మాట విని? సర్పం మాట విని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా మనం జీవించడానికి వీల్లేదు. ప్రభు నిన్ను రక్షించుకుంది ఎందుకో తెలుసా? ఆయనతో యుగ యుగాలు జీవించటం కొరకు. అంతేగాని నీ ఇష్టానుసారంగా ప్రభువును పక్కన పడేసి ఈ లోక తాత్కాలికమైన ఈ లోకం కల్పనా కథల వైపు తిరిగిపోయి నీ జీవితాన్ని అంటే నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేస్తున్నట్టే. ఆ స్నేహంలో నువ్వేం చేస్తున్నావు తెలుసా? నమ్మక ద్రోహమైన స్నేహం చేస్తున్నావు. ఆయన నిన్ను నమ్మి తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నమ్మక ద్రోహం చేస్తున్నావు. ఏసేబు నమ్మక ద్రోహం చేయలా, దానియేలు నమ్మక ద్రోహం చేయలా, షడ్రకు మేషకు అభ్యర్థనగోలు నమ్మక ద్రోహం చేయలా. మా సహవాసం ఎవరితో తెలుసా? మా సహవాసం దేవునితోనే. నువ్వు పెట్టిన బొమ్మతో మేము సహవాసము. వాళ్ళు నమ్మక ద్రోహం చేయలేదు. దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. మనం ఏం చేయాలో తెలుసా? ఆ ఫ్రెండ్షిప్కి విలువ ఇవ్వాలి, ఆ యొక్క సహవాసానికి విలువిచ్చి ఆయనతో పాటు మనము రిలేషన్షిప్ని పెంచుకుంటూ వెళితే
మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా ఇంకో మంచి మాట, యాకోబు రాసిన పత్రిక 4:4 చూడండి. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు దేవునికి శత్రువు అవుతావా, స్నేహం చేసి మిత్రుడు అవుతావా, మనం నిర్ణయించుకోవాలి. ఈ లోకంలో పద్ధతులు, లోకాచారాలు, లోకవాళ్ళతో కలిసి జీవిస్తావా, లేకపోతే నిన్ను నువ్వు సపరేట్ చేసుకుని దేవుని కొరకు నిలబడి ఆయన మిత్రత్వంలో నువ్వు ఉంటావా. ఇక్కడ ఏమంటే తెలుసా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడైనా నువ్వు ఈ లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువగును. దేవునికి ఏమైపోతాడంట, శత్రువు అయితే నువ్వేమైనా చేయగలవా? అసలు నువ్వేమైనా సాధించగలవా? నీ జీవితంలో ఏదైనా నువ్వు పొందుకోగలవా? పొందుకోలేవు. కాబట్టి నీ సహవాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, నువ్వు శత్రువుగా మారొద్దు, దేవునికి మిత్రుడుగా నువ్వు ఉండు. సమయం ఉంటే ప్రార్థన చేసుకో, సమయం ఉంటే దేవుని వాక్యం చదువుకో, కొంత సమయం దేవుని సన్నిధిలో కనిపెట్టు, కొంత ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకో, వేకున దేవుని సన్నిధిలో కూర్చో. ఇలా దేవుని సన్నిధిలో చేయటం ద్వారా దేవునికి నీకున్న బంధం ఏమొద్దో తెలుసా, చాలా స్ట్రాంగ్ అయిపోద్ది. ఎప్పుడైతే తీగ ఆ యొక్క ద్రాక్షావల్లిలో అంటకట్టబడుద్దో ఆ తీగ ఏమవుతుందో తెలుసా, బహుగా ఫలిస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు బహుగా ఫలించాలని, నువ్వు ఆయనలో అంటకట్టుబడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న పనికిరాని తీగలన్నింటిని కూడా ఆయన ఏం చేస్తాడు, తీసి పారవేస్తాడు. నిన్ను ఫలింపులోకి దేవుడు తీసుకొస్తాడు. నువ్వు ఫలించడం ద్వారా ఎవరికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. ఎప్పుడైతే దేవునికి మహిమ వచ్చిందో నువ్వేమవుతావు తెలుసా, ఆయన శిష్యుడు అని నువ్వు రూపించబడతావు, ఆయన శిష్యుడు అని నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోకం తెలు షడ్రకు మేషకు అభ్యర్థకు దానియలు దేవుని బిడలని రాజేమన్నాడు తెలుసా, దేవము గల దేవుణ్ణి సేవించుచున్న సేవకుడైన దానియలు, నీ దేవుడు తప్పక నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించానా, రాజు చిరంజీవవును గాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని, అందుకే సింహపు నోళ్లను మూసి నా దేవుడు దూతను పంపి నన్ను రక్షించను. రాజా, నీ విషయంలో నేనేమన్నా తప్పు చేశానా అంటే, రాజు తప్పు లేదు ఏమి లేదయ్యా, ఆ పిచ్చి వాళ్ళందరూ వచ్చి ఇలాంటి చట్టాన్ని పుట్టించారు, నువ్వు నీ దేవుడితోనే సహవాసం చేయి, నాతో సహవాసం అక్కర్లేదు. అదే దానియేలు ఒకవేళ రాజుతో సహవాసం చేస్తుంటే సింహాలు మింగేసేయి, శత్రువు అయిపోయేవాడు. మిగతా వాళ్ళు రాజుతో చేసిన వాళ్ళు అదే సింహం. చూడండి, దేవుని బిడ్డకి లోకస్తులకి తేడా చూడండి. దేవుని బిడ్డలు సమస్యలో ఉన్నప్పుడేమో వాళ్ళకేమైందో తెలుసా, రక్షణ వచ్చింది, విడుదల వచ్చింది, దేవుడు మహిమపరిచాడు, ఘనపరిచాడు. లోకస్తులు ఏమైనా తెలుసా, సమస్యలో రాగానే ఆ సింహాలు వాళ్ళని నవ్విలేసినాయి, వాళ్ళని కాదు వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా ఏం చేసినాయి తెలుసా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసాన్ని మనము పోగొట్టుకోకూడదు.